ఇగ ఇప్పటి వరకు చెప్పిన ముచ్చట్లన్నీ ఒక ఎత్తు, ఇగో ఈ ముచ్చటొక ఎత్తు. మందుబాబులు గీ వార్త వినకుంటేనే మంచిది. తీరా చెప్పినాక గుండెలు వగిలి గుబేలు అయ్యేటోళ్ళుంటే టీవీలకు దూరంగానే వర్రి. అదేంది టీవీల ముంగట కూసోం అనేది వయ్యి దూరంగా వర్రి అని అంటది గీ పిల్ల అని అనుకుంటా గరంగా కుర్రి సుమా. మందుబాబుల గొంత ఎండిపోయేటి ముచ్చట, అందుకే గట్లంటున్నా. 48 గంటలు ఇక మరి ఎట్లుంటారో ఏమో గాని, తాగుబోతన్నలకు పెద్ద పరీక్షనే పెట్టిండ్రు ఎలక్షన్ల సంఘం ఆఫీసర్లు. ఇట్లా 5 వచ్చిందో లేదో ఎమ్మటే పోలీసు వాళ్ళు ఉరికొచ్చిండ్రు. షట్టర్లు బంద్ పెట్టి తాళం వేసి తాళాలకు బట్ట చుట్టి సీలు కొట్టిండ్రు. సోమవారం 6 దాకా తెరిచేదే లేదో అన్నట్టు గట్టిగా హెచ్చరిక చేసి పోయిండ్రు. మరి అదేందో ఏమో గాని, తాగుబోతన్నలకే కాకుండా చాలా మందికి వైన్ షాపులు బంద్ పెట్టినప్పుడే తాగబుద్ధి అవుతుంటది కావచ్చు, పానం ఇంగిత గుంజినట్టు అవుతుంటది కావచ్చు. అందుకే ఈసారి ముందుగానే బ్రాందీ షాపులకు ఎగబడ్డరు. ఆలస్యమైతే మళ్ళా దొరుకుతుందో లేదోనని ఆగ చూడరి పువ్వు చుట్టూ ఈగల తీరిగా ఎట్లెగబడ్డరు. అందులో సెలవులున్నాయి కాబట్టి ఒక్కొక్కళ్ళు 2-3 బాటిల్లు కొండబోయిర్రు. పొద్దుమాపు ఇక అదే పనిలో ఉండేటట్టున్నారు. విశాఖపట్నంలోనైతే సీసాల కొరకు కొట్టుకున్నట్టే చేసిండ్రు. షాపు ముంగట పడి కాపులు కాసిండ్రు. కొంతమంది అయితే ముందుగాలనే గుట్టు సాపుడు కాకుండా పెట్టెలకు పెట్టెలు సీసాలు తీసుకుపోయి ఇంటే దాచిపెట్టుకున్నారు. ఎలక్షన్ల రంది ఏమో గాని, తాగుబోతన్నలకు తాగుడు రంది గట్టిగా పట్టుకున్నది. కొంతమంది అయితే ఇంట్లో వండుక తినే తందుకు సావుదాలున్నాయో లేవో పట్టించుకోరు, కానీ సీసాల కోసం మాత్రం మస్తు తండ్లాడుతుంటారు. మరిగ మళ్ళా బ్రాందీ షాపులు తెరుచుకునేది మంగళవారం నాడే అంటారు. దొరికిన వాళ్ళు సంబురంగా పోయిండ్రు, దొరకని వాళ్ళు ఏం చేస్తారో ఏమో చూడాలి.